నమస్తే వెల్కమ్ టు డిబేట్ సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు దుమారం కొనసాగుతోంది రెండు రోజుల క్రితం జరిగిన నిరసనకు సంబంధించి బీజేపీ కార్పొరేటర్ భర్తతో పాటు హిందూ సంఘాలు కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు ఇక పోలీసుల తీరుపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఓ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడుతుందని ఆరోపించారు ఇక ముత్యాలమ్మ టెంపుల్ కు వచ్చేందుకు సిద్ధమైన రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మరొకవైపు ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై తొలిసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు అటు ప్రధాన నిందితుడు సలీం బస చేసిన మెట్రో పోలీస్ హోటల్లో మేనేజర్ తో పాటు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ముత్యాలమ్మ ఆలయం చుట్టూ సాగుతున్న వివాదం ఇక పోలీసుల యాక్షన్ పై ఇవాళ ఈవినింగ్ డిబేట్ లో చర్చిద్దాం డిబేట్ లో మనతో పాటు పాల్గొనబోతున్నారు జయరామ్ గారు ప్రముఖ విశ్లేషకులు అలాగే బీజేపీ నుండి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు నమస్తే అండి జయరామ్ గారు ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి అలాగే కాంగ్రెస్ నుండి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి వెల్కమ్ టు డిబేట్ ముందుగా జయరామ్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను సో ముత్యాలమ్మ ఘటన గురించి గత కొద్ది రోజులుగా కూడా మనం చూస్తున్నాము న్యూస్ లో సో దాడి చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదు అని చెప్పి పోలీసులు ప్రకటించిన ఆ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు అసలు పోలీసులు ఆ ప్రకటించిన తీరు సరైనదే అంటారా మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులకు జీనియస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు నమస్కారం అండి దీంట్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది దీని విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా సెన్సిటివ్ మ్యాటర్స్ ని సెన్సిటివ్ ఏరియాస్ ని సెన్సిటివ్ ఇష్యూస్ ని ఇలాంటి వాటి గురించి ప్రవర్తించేటప్పుడు కానీ లేదనుకుంటే మాట్లాడేటప్పుడు కానీ ఈవెన్ ఎవరమైనా కూడా మనందరం ఎవరమైనా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ప్రజల లోపల ఉండే మనోభావాలను రెచ్చగొట్టిన వలం కాకుండా దాన్ని మిగతా వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది అంటే మతాలు కులాలు ప్రాంతాలు ఎన్నో ఉంటాయి భారతదేశం లోపల ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైన భాషలు అనేక రకమైన మతాలు చాలా ఉంటాయి కానీ ఈరోజు ఒక మతాన్ని కించపరిచే విధంగా ముత్యాలమ్మ గుడి దగ్గర సలీం అనే వ్యక్తి మాట్లాడటము ఆ బిహేవ్ చేయటము ఆ నిజంగా అది నీచ అది నీచమైంది దాన్ని ఒక భారతీయ పౌరుడిగా డిఫరెంట్ గా నేను ఖండిస్తాను అందులో వేరే డిస్ప్యూటే లేదు అది ముత్యాలమ్మ గుడే కాదు హిందూ మతమే కాదు ఏ మతమైనా పర్వాలేదు అది హిందువా ముస్లిమా క్రిస్టియనా అది ఏది మతన్నా పర్వాలేదు ఆ ఒక మతాన్ని కానీ ఒక ఆచారాన్ని కానీ ఒక ఫీల్ ని కానీ దెబ్బ కొట్టేటప్పుడు ఇలాంటి వ్యక్తులని డెఫినెట్ గా కఠినంగా శిక్షించాల్సిందే కానీ దాన్ని బేస్ చేసుకొని మనము రెచ్చిపోయి ప్రజలను రెచ్చగొట్టేసి లాండర్ కు కూడా విఘాతం కలిగించకూడదు సో అలాంటి విషయాలు ఏదైనా ఉన్న చట్టపరమైన యాక్షన్స్ తీసుకోవాలి చట్టపరమైన రియాక్షన్స్ ఉండాలి అలాంటి వాళ్ళను వెంటనే యాక్ట్ చేయాలి కానీ వాడికి మతిస్థిమితం ఉందా లేదా అని ప్రభుత్వం వెంటనే డిక్లేర్ చేయటం అది కొన్ని అనుమానాలకు దారితీస్తుంటాయి ఒకవేళ మతిస్థిమితమే లేని వాడైతే వాడికి హిందూ టెంపుల్ అయితేంది ముస్లిం అయితుంది క్రిస్టియన్ అయితుంది అక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గరికి పోయి ఎన్ను చేయాలి అక్కడ వాడి పేరు రహీం అవడంతో వాడు ముస్లిం అవడంతో ఇలాంటి పనులు చేసేటప్పుడు ఉంది ఒకవేళ కనుక అదినప్పుడు ఓ క్రిస్టియన్ చర్చ్ దగ్గరికి పోవచ్చు లేకపోతే మస్జిద్ దగ్గరికి కూడా పోవచ్చు వాడికి ఏది తెలియదు కానీ ఇది కొంచెము వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభుత్వాలు కూడా ఒక దాన్ని చెప్పేటప్పుడు కానీ ఒక నోటును రిలీజ్ చేసేటప్పుడు తెలివి తక్కువగా రిలీజ్ చేయొద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఎప్పుడు కూడా వానికి ఒక ట్యాగ్ వేసేసి వీళ్ళు ముందే వానికి మతిస్థిమితం లేదని చెప్పడం దం చేయటం అనేది అది సరైన మరి మతిస్థిమితం లేకపోని కా ఉండొచ్చు కూడా అది నిజమే అయి ఉండొచ్చు కూడా కానీ దాన్ని ఈ కోణంలో కూడా ఆలోచిస్తుంటారు కదా ఎందుకంటే హిందూ సంప్రదాయం ప్రకారము జనరల్ గా హిందువులు ఎవరు జోలిగిపోరు క్రిస్టియన్స్ ఒకరు జోలిగిపోరు ముస్లింస్ ఎవరు జోలిపోరు నిజమైన హిందువులు నిజమైన క్రిస్టియన్స్ నిజం ముస్లింస్ మనిషిని మాత్రమే ప్రేమిస్తాడు మనిషిని మానవత్వాన్ని మాత్రమే అభిమానిస్తాడు కానీ ఇలా ఒక మతాన్ని కించపరచడం లేకపోతే ఒక కులాన్ని కించపరిచే విధంగా ఎవరు చేయరు కానీ ఈ సదరు వ్యక్తి చేసేదాన్ని ప్రభుత్వం దాన్ని ఈ వెంటనే ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కొంత అనుమానాలకు దారితీస్తాయి మరొక అంశం వచ్చేసి ఇక్కడ మిగతా శ్రేణులు మిగతా హిందూ మత సంప్రదాయాలను కానీ లేకపోతే ఇతర సంప్రదాయాలను గౌరవించే ఎవరైనా కూడా దయచేసి సెన్సిటివ్ జోన్ లో మనం కూర్చున్నప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే చూసినప్పుడు కానీ దాన్ని ఎక్కువగా దాన్ని చెయ్యకుండా దాన్ని సింపుల్ గా మనం చేసేటట్టుగా ఉండేసి ఇతర మతాలను ఇతర వ్యక్తులను కూడా మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది
నేను ముస్లింల నుంచి కూడా ఒక నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు చాలా క్లియర్ గా ఖండించారు ఇది తప్పు. పేపర్లో కూడా కొంతమంది చూసాము ఇది తప్పు చేయకూడదు అనేది ఖండించారు. అంటే దాన్ని నిజంగా కనుక సోదర భావము సౌభ్రాతృత్వం ఉన్న భారతదేశం లోపల ఇలాంటి ఇన్సిడెంట్స్ కొంచెం బాధ కలిగిస్తుంటది, కొంచెం టెన్షన్ కలగజేస్తుంటాయి, కొంత రాజకీయ అలజడి కూడా వస్తుంటాయి. దానికి రేవంత్ రెడ్డి గారు ఉండేసి వెంటనే ఇది ఒక మత కల్లోలము మత దాన్ని చేయడము లేకపోతే ఇదో దాన్ని అంటే ఉన్నతమైన పదవులో ఉండే వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోతే బాగు. ఎందుకంటే మనం మొన్ననే మన కళ్ళ ముందు చూస్తాం తిరుపతి లడ్డు విషయం లోపల చంద్రబాబు గారు మాట్లాడి తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి వాదన చేసింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి తర్వాత సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అయిందో దాన్ని చూస్తాం. కానీ ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెము ఇతరులను బ్లేమ్ చేసే విధంగా కాకుండా కొంచెము ఇన్వెస్టిగేటివ్ మేనర్ లో ఆలోచించేసి కొంచెము పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అనేది ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్, మై పర్సనల్ అప్పీల్ ఆల్సో. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏం చెప్తారు అంటే క్లియర్ గా కూడా వీడియోలో పక్కా ప్లాన్ ప్రకారమే కూడా అక్కడ దాడి అమ్మవారిని వివస్త్రణ చేసి మొత్తం అంతా అక్కడ ఇది చేశారు, క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఇవాళ్ళ పోలీసులు ఆ నిందితుడికి మతిస్థిమితం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అది ఇంత ఆలస్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారని చెప్పి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. నమస్తే అండి. ఈ తెలుగు నుంచి ప్రజానికానికి, అదేవిధంగా యాంకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా తాటికాయల జయరాం గారికి ఒకటండి. ఈ నెల 14వ తారీఖు నాడు ఉమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మనం సలీం అనే ఏపీ చేశాడు. ఇది అందరు కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే సాటి హిందువులను ఇక్కడ పార్టీ కానీ పార్టీ లాంటి ఫీలింగ్ కానీ ఎవరికి ఏం లేదు. ఇలా బేసిస్ దారు ఉండే వల్ల అందరం కూడా చాలా బాధ ఉంది. ఇక్కడ ఎవరిని ఎవరు వెనకేసుకొని రావాలని లేదు. దాన్ని జరిగిందని వాళ్ళు ఏంటంటే బీజేపీ ఒక రాజకీయంగా మలుసుకోవాలని చూస్తుంది తప్ప వేరే ఏం లేదు. చాలా స్పష్టంగా నేను జీతెలుగు నుంచి ప్రజానికి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రధాని మనం రాజకీయాలు చేసుకుంటూ పోతే ఈ ప్రజలకు తప్పుడు సందేశం పోదు. మనం ఇండియన్ సిటిజన్స్ ఫస్ట్ థింగ్, మనం హిందువులమా ముస్లిమా క్యాస్ట్ పక్కన పెట్టండి, ప్రాంతాల పక్కన పెట్టండి. ఇవాళ పేట్రియటిజం అనే హిందూయిజం, మనం హిందూయిజం అనే ఒకరు ముస్లిం కాకుండా ఇండియన్ అనే విషయాన్ని మనం మర్చిపోదు. ఇవాళ ఆ విషయంతో మనం ఆలోచించాలి తప్ప బీజేపీ ఏంటంటే ఏదైతే జరిగిందో దాన్ని మనం రాజకీయంగా చేసుకుందాము, తెలంగాణలో మనం పొలిటికల్ మైలేజ్ పెంచుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా అర్థమవుతుంది. మొన్న 15వ తారీఖు నాడు కూడా బంద్ చేసేటప్పుడు కూడా మనం చాలా గమనించాం. సికింద్రాబాద్ అక్కడ బంద్ను కూడా వాళ్ళు హింసాత్మకంగా మార్చి పోలీసు వాళ్ళ మీదకి చెప్పులు రోగటము, అదేవిధంగా రాళ్ళు రోగటం, ఇవన్నీ కూడా చేసి ఒక గొడవ కావాలని ఒక మైలేజ్ కోసము చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా మన సోషల్ మీడియాలో కావచ్చు, మన ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, పేపర్లో కావచ్చు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఆ రోజు మన ఈటల రాజేందర్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు, మరి కేంద్ర మంత్రి మరి ఆయన గాని, మరి బండి సంజయ్ గారు కూడా వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతను ఒక స్థాయిని మరిచి కూడా ఒక మతానికి ప్రతినిధులాగా మాట్లాడుతున్నారు తప్ప ఈ దేశానికి ఒక మంత్రులు అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా మర్చిపోతున్నారని నేను చెప్పగలుగుతాను. ఇవాళ ఎవరు చూసినా గానీ మనం హిందువులము బీజేపీ పక్కన పెట్టండి, కాంగ్రెస్ పక్కన పెట్టండి, ఇది దేశం మనది, ఫస్ట్ మనం ఐ లవ్ ఇండియా, ఇండియా ఇస్ మై కంట్రీ, అదొక విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ 20 ఇయర్స్ నుంచి కూడా మనం ఎప్పుడు కూడా ఆ విషయం ఫస్ట్ మనం ఇండియన్ భారతీయులు అన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలని చెప్పేసి ఇవాళ బీజేపీ దీన్ని ఒక అడ్వాంటేజ్ చేసుకుని రామదంతం చేయడం మొదలు పెడుతుంది. రాజాసింగ్ గారి గురించి మనం గోషామాల ఎమ్మెల్యే గారు మనం ప్రతిసారి గమనిస్తున్నాం. ఎందుకంటే మా గాంధీ భవన్ కూడా గోషామాల ఆయన ఎట్టి పరిస్థితి కూడా మొత్తం వివాదాస్పదంగా కామెంట్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు గమనిస్తున్నాం మనం, చిన్న ఆయన రాజకీయ పొలిటికల్ ఎంట్రీ కానీ అసలు ఆయన వివాదాస్పదంతో సంచలనంతో రాజకీయాలు ఎంట్రీ అయ్యండు. ఎక్కడి నుంచి వచ్చారో మరి మైగ్రేటెడ్ తెలియదు, ఓకే వచ్చిన వాళ్ళు హ్యాపీ ఉండొచ్చు, మనం దాని మీద నో అబ్జెక్షన్. కానీ ఆయన ఎన్ని ఎమోషన్స్ రేజ్ చేసుకున్న హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక ఎమోషన్ బేస్ చేసుకుని వాళ్ళ రాజకీయాలకు వచ్చాయని ఎమ్మెల్యే రెండోసారి కూడా ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ప్రతిసారి ఏదో విధంగా టెన్స్ క్రియేట్ చేయటము, జరిగిందని ఎట్లా అడ్వాంటేజ్ చేసుకోవాలి, ఎట్లా పొలిటికల్ చేసుకోవాలి చేసేటము. నోటి దూరంతో గతంలో ఆయన మాట్లాడినప్పుడు కూడా బీజేపీ ఆయన స్వయంగా కొన్నాళ్ల పాటు సస్పెండ్ చేసిన విషయం కూడా మనం చాలా మంది గమనించాం, మనందరూ కూడా తెలిసి వాళ్ళు. ఇవాళ మరి అంతా ఇవాళ కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అంత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడుతున్నారంటే మాలాంటి వాళ్ళకి వండరనిపిస్తుంది. ఇవాళ సమాజం కూడా చాలా దగ్గర నుంచి గమనిస్తుంది ఏం జరుగుతుందని కూడా అందరూ తెలిసిపోతుంది. మనం ఊరికి రాజకీయాలు మాట్లాడితే దేశ సార్వభౌమాధికారం కానీ మన రాష్ట్రం యొక్క సార్వభౌమాధికారం కానీ మన ఏ విధంగా ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. ఎప్పుడైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా ఇనిషియేటివ్ యాక్షన్ తీసుకుంది దీని మీద ఇమీడియట్ గా ఎమ్మటే సెక్యూరిటీ అక్కడ టెంపుల్ సెక్యూరిటీ ఎమ్మటే ఇమీడియట్ గా పెంచడం జరిగింది, పాయింట్ నెంబర్ వన్. ఎక్కడ కూడా రెండోది ఏంటంటే సీసీటీవీ సర్వేలెన్స్ కూడా మొత్తం ఎక్కడుంది, ఇంకా వేరే చోట టెంపుల్ లో కూడా సీసీటీవీ ఎక్కడైతే సర్వేలెన్స్ కూడా క్రియేట్ చేసి పెట్టడం జరిగింది, పోలీసు భద్రతను కూడా అక్కడ టెంపుల్ దగ్గర అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మనం దాని మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టండి.
అతను బిందాకంటున్నారు జయరాం గారు, అతనికి ఏంటంటే ఎవరు మానసిక ఉన్మాది కాకూడదని ఎవరు లేరు, అందరం మనలాగా మాట్లాడలేము, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉండొచ్చు. ఆయన చేసి ఆయన ఒక్కటి చేసిందని మనం పట్టుకొని సలీంని పట్టుకొని ఆయన మొత్తాన్ని జాతికి మతానికి అంకితాన్ని ఆయన మొత్తాన్ని మనం క్రియేట్ చేయలేదు కదా. ఆయన గతంలో చేసి ఉండొచ్చు, ఏం కాదన్నట్లు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది, ఆయన ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది, ఆ హోటల్ యజమాని కూడా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. దీని మీద తర్వాత ఇంట్రాగేషన్ అంటే డెప్త్ గా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా డీటెయిల్ ఎంక్వైరీ, డిఎస్పీ గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఉన్నతాధికారులు పోలీస్ ఉన్నతాధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు, దీన్ని పొలిటికలైజ్ చేసుకుని ఒక మైలేజ్ సంపాదించుకోవాలి. బీజేపీ ఎట్లా రాజకీయంగా మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు హైదరాబాద్ నగరానికి ఎన్నికలు వస్తున్నాయి, గతంలో మళ్ళీ ఇట్లా ఎమోషన్స్ ఎలక్షన్ గుర్తొచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. శ్రీనివాస్ రెడ్డి గారు అదే విషయాన్ని మనము బీజేపీ నుండి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు జూమ్ లో, సో ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు, నిజంగానే పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడం కోసం బీజేపీ ఇంత నానా రాద్ధాంతం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మేడం, ముందు పెద్దలందరికీ నమస్కారం. చర్చలో పాల్గొంటున్నటువంటి నాతో పాటు పాల్గొంటున్న చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ మేడం, ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది ఢిల్లీలో, మాకు 4 ఎంపీలు ఉన్నాయి, ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, కాబట్టి రాజకీయం గురించి మాట్లాడతాం. 1970లో 81లో 82లో 83లో 86లో 89లో 91లో అప్పుడు ఎవరున్నారు మేడం, అప్పుడు ఎవరు రాజకీయం చేసారు? హైదరాబాద్ లో రమీజాబీ సంఘటన కోసం రాజకీయం చేసింది ఎవరు? మేమా? హైదరాబాద్ లో విజయభాస్కర్ అండ్ రాజశేఖర రెడ్డి గారు ఇంకొక చిన్నారెడ్డి గారిని దింపడం కోసం 350 మంది హిందూ అమాయకులు నరకి చంపింది మేమా? దాన్ని కూడా మేము రాజకీయం చేసినావా మేడం? నాకు గుర్తుంది, నేను చార్మినార్ దగ్గర చదువుకుంటున్న రోజులల్లా ఇక్కడ మక్కాలో ఒక ఇది జరిగిందని, లేదా కాశ్మీర్ లో ఒక ఎంటిక దొరికిందని, ఎంటికే అయిందని, హైదరాబాద్ లో కమ్యూనల్ రైట్స్, హైదరాబాద్ మత కళ్ళు 100 మంది హిందువుల ఊచకోత, దీనికి మేం బాధ్యులమా? ఇది బీజేపీ అనగానే హిందూ మతం అంటే ఆ రోజు మేము సీట్ల కోసం చేసినామా, ఓట్ల కోసం చేసినామా, దీనికోసం చేసిన ఆ రోజు ఓట్ల కోసం? హిందూ సమాజ రక్షణ మేము బయట హిందూ సమాజంలో కొంత అధ్వానంగా మీరు ఒక మతాన్ని కొమ్ముగా వస్తున్నారు కాబట్టి హిందువులను ఎవరో ఒక రాజకీయ పార్టీకి మేము కాపాడడం కోసం మా పోరాటం చేస్తున్నాం. ఇది ఓట్ల కోసమా? ఓట్ల కోసం అయితే మేము మొన్న మరి ఎలక్షన్స్ అప్పుడు మేము గిదేయాలి కదా, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ మీరెట్లా గెలుస్తారు? అట్లాగే అదే రాజకీయం అయితే కామన్ సెన్స్ అంటే నేను రాజకీయాలు బీజేపీ పరంగానే మతం 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 అసలు మత కోణంలో మాట్లాడుతుంది ముస్లిం, అరే ఈ దేశంలో మత కోణం గురించి మాట్లాడుతుందే కాంగ్రెస్ పార్టీ కదా. నేను ఒక్కొక్క పేరు చెప్తాను, చరిత్ర లోపలికి పోదు కానీ నేను హీరో సంఘటన వచ్చి మళ్ళీ గుర్తు చేస్తాను. పాత చరిత్రలో చాలా చెప్పగలుగుతున్నాను కానీ ఇప్పుడు సంఘటన గుర్తు చేస్తాను మేడం. సలీం అంటాడు పిచ్చోడు, మరి రక్షాపురంలో జరిగింది కదా మేడం 3 నెలల కింద, హైదరాబాద్ లో మా ఇంటి ఒక 10 కిలోమీటర్ దూరంలోకి చంద్రంగుట్ట దగ్గర 5 కిలోమీటర్ దూరంలో జరిగింది, రక్షాపురంలో గుడి మీద దాడి జరిగింది, వాడు మెంటల్. ఇంకొక మొత్తం 13 ఇన్సిడెంట్స్ ఈ 200 రోజులు 150 రోజులు జరిగినాయి, అందరూ మెంటల్లే. మరి మెంటల్లకు మా ఎమ్మెల్యే గారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు మీడియా ముందు కూడా, ఎమ్మెల్యేలకు హిందూ దేవాలయాలు కనపడతాయా? మెంటల్ గాళ్ళు ఉంటే మెంటల్ గాళ్ళకు హిందూ దేవాలయాలు కనపడతాయి, మనంటే మెంటల్ గాళ్ళు పిచ్చోళ్ళు, అది ఏ దేవాలయం అక్కర్లే, ఏ గుడి అక్కర్లే, ఏ బడి అక్కర్లే, వాళ్ళు మెంటల్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఏది ఉంటుంది కొడతారు కదా. మరి హిందూ దేవాలయం లోపలికి వచ్చి హిందూ మూర్తినే తన్ని, హిందూ మూర్తి మీద చెప్పుతోను కొట్టి హిందూ దేవతలనే అవమానం చేయడం అనేది అంటే మెంటల్ గాళ్ళకి ఇది అలవాటు అయిపోయిందా? హిందూ దేవాలయాలను కొట్టమని మెంటల్ గా ప్రిపేర్ చేసి పంపించేదా? ఇది అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది మేడం, తెలంగాణ సమాజం కదా భారతీయ సమాజం అర్థం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను, నేను ఇప్పుడు ఆ హోటల్ ఉంది అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, నేను రేవంత్ రెడ్డి గారిని లేదా వారి ప్రభుత్వాన్ని హోమ్ మినిస్టర్ వారే లా అండ్ ఆర్డర్ వారే కాబట్టి వారిని గుర్తు చేస్తున్నా. 150 మంది అక్కడ గత అనేక రోజులుగా అక్కడ ట్రైనింగ్ ఏమంటారు అది పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతోటి, ఇది దురదృష్టం, పోలీస్ వ్యవస్థ అట్లే మాట్లాడుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతోటి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి, సలీం కూడా తెలంగాణనే కాదు బయట నుంచి వచ్చాడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటుంటే మేడం, మీరు హైదరాబాద్ కదా మొత్తం భారతదేశంలో ప్రపంచం కూడా నాకు తెలిసిన వరకు సేమ్ ప్రాసెస్, ఎవరన్నా ఒక హోటల్కి వస్తే ఆ హోటల్లో మనం ఐడి కార్డ్ చేయకుండా మనకు హోటల్ రూమ్ బుక్ చేయరు. ఈ మధ్య హైదరాబాద్ లో ఈ మధ్య కాదు చాలా రోజుల నుంచి ఉన్నది, ఐడి కార్డు ఆధార్ కార్డు చూపించకుండా ఇల్లు కూడా కిరాయికి ఇవ్వద్దని చెప్తాం. ఆ ఐడి కార్డు లేకుండా
ఆ హోటల్లో 150 మంది ఎట్టు వచ్చినారు పని వచ్చినారు జరిగింది అంటూ. మరి ఆ హోటల్లో ఉన్నటువంటి 150 మంది ఐడి కార్డు మీరు దొరకలేదా? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు? స్పోకెన్ ఇంగ్లీష్ గా ఇంకో పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక మతం మీద ఇది దాడి చేయండి అనే ప్రిపరేటరీ పర్సనాలిటీయా? మరి ప్రజలకు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలు కూడా చెప్పాలి. ఒక తెలంగాణ కాదు మేడం, తెలంగాణ కాదు, మొన్న మధ్యలో కూడా ఎన్నయో ఎక్కడో దొరికితే వాళ్ళ యొక్క ఆనవాళ్ళు మా సైదాబాద్ శంకేశ్వర ప్రసాద్ దొరికినాయి హోటల్. కాబట్టి ఇది ఎక్కడో భారతదేశంలో ఈవెన్ ఏమంటారు సిరియా లాంటి దేశాలలో ఒక సంఘటన జరిగితే దాని మూలాలు మా సైదాబాద్ కనపడుతున్నాయి మేడం, అంటే హైదరాబాద్ కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అని ఒకసారి ఆలోచన చేయాలి కదా. మరి హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ స్టేషన్ కి పూతవేటు దూరంలో ఒక హోటల్లో 150 మంది ట్రైనింగ్ కోసం వచ్చినారని చెప్పినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వంలో ఉంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అది అయిపోయింది, అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత 150 మంది వచ్చారని మీ దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళంతా ఎవరు ఇన్వెస్టిగేట్ చేయరా? మీరు ఆధార్ కార్డు ఉంటుంది కదా మీ హోటల్ లోనే, ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆ ఆధార్ కార్డు ఏమైనాయి అంటే ఆ హోటల్ యజమాని ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు, అదొక్కటే హోటల్ యజమాని ఎవరో కూడా మీకు తెలుసు నాకు తెలుసు. మరి ఆ హోటల్ యజమాని తోటి మీరు అక్కడ ఎందుకు లాలొచ్చు పడుతున్నారు అనేది తెలంగాణ ప్రజలు కోరుకోవాలని తెలుసుకోవాలనుకుంటున్నారు. అది చెప్పరా మరి మీరు హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు? దురదృష్టమని తెలిసినా అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫెయిల్ అయిండు, అసమర్థుడు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసారు ఎక్కడికంటే పై పోస్ట్. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి హిందూ వ్యతిరేకత మేము వెలిగెత్తుతున్నాం. లేదా ఓట్లకేముందండి, ఓట్లకి ఒకవేళ జిహెచ్ఎం సెలక్షన్ ఉంటే ఇంకా 1.5 ఇయర్ ఉన్నాయి, ఇంకా 1.5 ఇయర్ తర్వాత గెలుస్తే ఆచరణ మీరు పెడతారా? పెట్టరా? సర్పంచ్ ఎలక్షన్స్ ఏడాది నుంచి పెడతలేరు, ఈ మున్సిపల్ ఎలక్షన్స్, హైదరాబాద్ జిహెచ్ఎం సెలక్షన్ కాంగ్రెస్ జమానాలు పెట్టిన దాఖలాలే లేవు. ఇప్పుడు పెడతారా పెట్టరా? ఒక రాజశేఖర రెడ్డి కాదు ఒకసారి పెట్టారు, ఇక పెడతారా పెట్టరా డౌట్, ఇక ఎప్పుడు పెడతారో డౌట్. దానికి రాజకీయాలు పార్లమెంట్ అయిపోయి అసెంబ్లీ అయిపోయి ఇంకా 5 నెలలు ముచ్చట, అప్పటి 4 నెలలు ముచ్చట, అప్పటి దిబ్బలకు అప్పుడు వస్తున్నాం. కానీ ఈ రోజు రాజకీయాలకు ఎందుకండి? అరే మీరు మేము లేవనేదైతే హిందూ బీజేపీ కమ్యూనల్ బీజేపీ మేము భారతీయులు అంటున్నాం. అరే మన ఓవైసీని అనిపించమను, మరి భారత వాసీము భరత్ మాతకి జై పలిస్తీన్ అనిపించినటువంటి ఓవైసీని మనం భారతీయులం, వీఆర్ ఇండియన్స్, మనం సెక్యులర్, అన్ని మతాలను సమానంగా చూస్తాం. కానీ అనిపిస్తున్నటువంటి వీళ్ళు ఒక మతాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు? ఒక మతాన్ని అంతెందుకండి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేస్తే నో కేస్, నో కేస్. అందుకోసమని నేనేమంటున్నా అంటే బీజేపీ అనగానే ఏదో హిందువులకి అని కాదు, అసలు హైదరాబాద్ లో బాంబు బ్లాస్ట్ జరగాలనా? హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ తీవ్రవాదం పెరగాలనా? తీవ్రవాదానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా మద్దతుదారులా? అయితే అక్కడ 150 మంది ఎందుకు వచ్చారు, ఏం చేశారు, దాంట్లో ఎంతమంది తీవ్రవాదులుగా తయారయ్యారు? ఏం చెప్తారు ఈ ఘటనకి సంబంధించి? పోలీసులు లాస్ట్ కి ధ్వంసం చేసిన వ్యక్తికి మతిస్థిమిత్వం లేదని తేల్చారు. సో చాలా వరకు ఇంత లేట్ గా కూడా స్పందించరని సీఎం స్పందించడం చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. సో ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, మీరేం చెప్తారు? ఏది జరిగినా కూడా ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగితే ఇంత పెద్ద పార్టీలు స్పందించి దాన్ని మరి ప్రజలతోటి మమేకమే, అంటే ప్రజలను కంట్రోల్ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు గమనించాలి. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది, లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేతిలో ఉందా లేదా మీరు చూసిర్రు సికింద్రాబాద్ లో. రెండవది ఈవెన్ దో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, అది కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, అంటే ఆయననే స్వయంగా మంత్రి, లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సిన మంత్రే అక్కడ దిగి ఒక మామూలు కార్యకర్తగా ప్రవర్తించినప్పుడు పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా లేదా అనే పరిస్థితి మనకు కనిపించింది కదా, మనం కళ్ళతోడు చూసినాం కదా. అన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారు లాండ్ ఆర్డర్ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినరు? అలాగే మరి బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్, కేంద్ర మరి హోమ్ మంత్రి అయ్యి ఆయన ఎందుకు మరి చేయలేకపోయారు అనేది ప్రజలు ఈరోజు క్వశ్చన్ మార్క్ తోటి చూస్తున్న సందర్భం. ప్రజల్ని మనము ఏ పార్టీ అయినా కానండి ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేసుకొని చూడడం అనేది మరి చాలా తప్పు. ఒకటి, రెండవది మందిరంలో ఎవరు చేసినా, ఏ ఒకరి క్రిస్టియన్ మందిరాన్ని హిందువులు కూల్చినా, లేదు ముస్లిం మందిరాన్ని హిందువులు కూల్చినా, లేదు క్రిస్టియన్లు హిందువుల మందిరాన్ని కూల్చినా, లేదు ముస్లిం హిందువుల మందిరాన్ని కూల్చినా తప్పు తప్పే అది. అన్నప్పుడు దాన్ని చట్టానికి వదిలేయాలి కానీ దాన్ని మొత్తము వ్యవస్థనే హ్యాండిల్ చేస్తే ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర
కార్యవర్గం హ్యాండిల్ చేసిన తర్వాత కేంద్ర మంత్రులు హ్యాండిల్ చేసిన తర్వాత దానికి ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా? అదొక చాలా చిన్న ఇష్యూ, అది అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మేము కాదంటారు, నేను కూడా ఒక హిందువుగా పొద్దున్న లేచి 4 గంటలను సాయంత్రం దాకా నేను పూజలు చేస్తాను, నేను కాదనట్లేదు. దానికి చట్టం ఉంది దండించడానికి, కానీ ఒక మంత్రులై ఉండి ఎట్లా హ్యాండిల్ చేస్తారండి? అంటే చట్టాన్ని చేతులకు తీసుకోవడం ఏందండి? ప్రజలను మీరు మర్యాద పూర్వకంగా వాళ్ళను సముదాయించాల్సిన సందర్భంలో ఒక తల్లిదండ్రుల పాత్రలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, మరి అలాగే మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈరోజు వారం రోజుల నుండి అదేదో జరిగిపోయింది మొత్తము. ఇక దేశం ఏంటకపోతుందా? సినిమా మీద చూయాల్సిన అవసరం ఏముంది? అంటే దీన్ని ప్రజలను పక్కదారి ఎట్లా పట్టిస్తారో మీకు చెప్తే, ఎందుకంటే విశ్లేషకులు మరి గొప్ప విశ్లేషకులు ఉన్నారు కాబట్టి మా మధ్యలో పంచాయతీ తెంపాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారికి. అయితే ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో జరుగుతున్నటువంటి 029 ఇష్యూ, మరి గత 10 సంవత్సరాల నుండి పరిపాలన ఉండే మాకు ఇప్పుడు 029 కొత్తగా విడుదల చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అది యుద్ధంలో మరి గత కాలంలో 055 ఉన్నది. 055 ప్రకారంగా మరి సమన్వయం ఉన్నది. 29లో మొత్తం దాన్ని సర్వనాశనం చేసినటువంటి జీవోను తీసుకొచ్చినందుకు గాను క్వశ్చన్ చేసిన విద్యార్థులకు, మరి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము, మరి గత మొత్తం 3 నెలల నుండి ఎప్పుడైతే ఫిబ్రవరిలో జీవో విడుదలైందో అప్పటి నుంచి మేము మరి ఆ విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటే ఈరోజు సమాధానం చెప్పాలి. పిన్ టు పిన్ మాట్లాడతాం, పిన్ టు పిన్ మాట్లాడతాం. టాపిక్ కాదండి, టాపిక్ డైవర్షన్ కదా మీ ఉద్దేశమే. టాపిక్ డైవర్షన్ రోజు కొత్త డ్రామా చేస్తుంది తప్పిస్తే మీతో అయితే అయితే లేదు, పరిపాలన కాదు అన్నప్పుడు రాజీనామా చేయాలి. మీరు మీతో అవ్వలేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎన్ని కరాండి ఏం మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. సికింద్రాబాద్ మొత్తం అండగపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి సందర్భంలో కూడా మత కల్లోలాలు సృష్టించారు. హిందువులకు ముస్లింల మధ్యలో కొట్లాటలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మేము ఎదిగినాం, అదే మీ వయసు నుండి మేము ఎదిగినాం, మాకు తెలుసు ఈ హైదరాబాద్ లో. కాబట్టి కనీసం కంట్రోల్ చేయలేని వాళ్ళు ఏం మాట మాట్లాడతారండి? అంటే ఒక సీఎం గారు ఉండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలే. ఇప్పుడు ఏమంటారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఎట్లా ఒకటి అండి బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా ఒకటి చెప్పండి చూద్దాం. అంటే జీవో 29 ఇష్యూను పక్కదారి పట్టియాలి. ప్రజల దగ్గర నుండి, ప్రజల మనసులో నుండి, విద్యార్థుల నుండి, నిరుద్యోగుల నుండి ఆ దృష్టిని మరల్చాలని ఏకైక లక్ష్యంతో కుమ్మకైపోయింది. మీరు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. కాంగ్రెస్ పార్టీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. లా అండ్ ఆర్డర్ను స్వయంగా చేతిలోకి తీసుకున్నటువంటి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మరి మీరు జవాబు చెప్పాలి. మేం కాదు అన్నప్పుడు దానికి సమాధానంగా మేము ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా మరి నిజాయితీగా విద్యార్థులు నిరుద్యోగులు అడుగుతున్నటువంటి జీవో 29 వ్యతిరేకిస్తూ మరి దీన్ని సమీక్ష చేయండి అని చెప్పి మా హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడితే, మరి అసెంబ్లీలో మాట్లాడినట్టు కాదా? దాని సమీక్ష ఎందుకు చేయలేదు? దాని తర్వాత ఆల్ పార్టీ, మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి కదా, విద్యార్థులతో మాట్లాడాలి కదా, నిరుద్యోగులతో మాట్లాడాలి కదా. అన్నప్పుడు మీరు ప్రతి విషయాన్ని, ప్రతి సంఘటనలో హైడ్రా విషయంలో అట్లనే పక్కదారి పట్టించారు, రాడార్ విషయంలో అట్లనే పక్కదారి పట్టించారు, ఈ రోజు జీవో 29 తట్టినాం కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా న్యాయము నిరుద్యోగులకు చేస్తుంది ఒకటే శబ్దంతో క్లియర్ చేసింది ఈ రోజు. అది చెంపపెట్టుగా మీరు ఊహించుకోవాలి. ఏమన్నారు అని అంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకే జరుగుతుంది అని అంటే పరిశీలన 100% పిన్ టు పిన్ జరుగుతుంది. మీరు నేను కొట్లాడుకోవడం కాదు, పిన్ టు పిన్ అక్కడ జరుగుతుంది. అడ్వకేట్ల మధ్యలో, జడ్జిల మధ్యలో ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే రోస్టర్ పద్ధతిగా ఏది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 354 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ మరి ఏది మన ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికి కావాల్సిన ఏంటంటే 299 మందికి రావాల్సినటువంటి దాన్ని మొత్తం ఒకే కమ్యూనిటీ కక్ష కట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం ముఖం పెట్టుకుని ప్రజల మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. జీవో 29 చదవండి, రేపు ఉదయం ఆడికి రమ్మంటే ఆడికి వస్తాం మేము. రైట్, శ్రీనివాసరెడ్డి గారు. ప్రజానికానికి నేను చాలా స్పష్టంగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా 20 ఇయర్స్ చాలా స్పష్టంగా ఒక నిమిషం నెలలో నేను మీకు క్లారిటీ ఇస్తా.
జియో నెంబర్ 29 కి జియో నెంబర్ 55 కి ఏంటంటే ఒకటే తేడా, చాలా స్పష్టంగా రెండు నిమిషాలు చెప్తాను. ఈ జియో నెంబర్ 1997 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేశారండి. దాని ప్రకారం ఏంటంటే ప్రిలిమ్స్ లో కూడా మెరిట్ ప్రకారం తీస్తారు గతంలో వచ్చిన జియో. తర్వాత ఏమైందంటే కేసీఆర్ గారు జాబులు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి 2022 జియో నెంబర్ 55 తీసుకొచ్చాడు. జియో నెంబర్ 55 తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మీ రాజకీయాల కోసం విద్యార్థులను బలి చేయవకండి అని చెప్పలేండి. మీరు తప్పుడు సందేశం ఇస్తున్నారు, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు నన్ను చెప్పని ప్రాక్టీసింగ్ అంటే ఒక యూనివర్సిటీలో ఆక్ యూనివర్సిటీలో ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్ డాక్టరేట్ నేను పిహెచ్డీ లారా, దయచేసి ఒక్క నిమిషం నన్ను మాట్లాడేయాలి. ఇది చాలా మంది తెలుగు విషయం కూడా లీగల్ గా ఆయన చెప్పాక మీరు చెప్తారు, ఆయన చెప్పాక ఒకసారి మీరు చెప్తారు. ఎవరికి తెలియదు భారతదేశంలో టాప్ 10 లో ఉన్నాడు ఆయన పేమెంట్ లో. వాళ్ళు పెట్టుకుని అంటే మీరు కేటీఆర్ గారు స్పాన్సర్ చేసిన వాళ్ళు కాదా వాళ్ళు? నేను ఒక నిమిషం చెప్పలేదు జీవుల గురించి చెప్పనివ్వండి. ఎట్లా విజయ్ నాయకత్వంలో మళ్ళీ పబ్లిక్ తెలవాలి విజయ్ గారు. మీరు కూడా తెలుసుకోండి, మీకు తెలియదు నాకు తెలిసి. నాకు తెలిసి మీరు పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డీ కావచ్చు కానీ మీకు ఈ విషయం తెలియదు. బుక్లు మార్చేది కాదు, నాలుగు మార్చేది కాదు, మండలం మార్చేది కాదు. నేను చెప్పని చెప్పనివ్వండి, ఎందుకంటే ఒక్కసారి మీరు ఆగండి, ఆయన చెప్పేది ఒక్కసారి విందా, మీ దగ్గరికి వస్తా. మీరు స్టూడియోలో కూర్చుండా, మేము జూమ్ లో ఉన్నాం, మీరు మాట్లాడింది ఎక్కువ వినపడుతుంది, మాకు తక్కువ వినపడుతుంది. మీరు ఎన్నండి దయచేసి. నేను జియో నెంబర్ 57 1997 లో ఉన్నా కూడా కావాలంటే కొత్త పంచాయతీ పెట్టడానికి కేసీఆర్ గారు జియో నెంబర్ 55 తీసుకొచ్చిండు. జియో నెంబర్ 55 గురించి ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా యూనివర్సిటీ స్టూడెంట్ ఏం చెప్తున్నానంటే జియో నెంబర్ 55 ప్రకారం ఫస్ట్ 50% మెరిట్ లో ఆర్డర్ మెరిట్ లో 50% తీసుకుంటూ వస్తారు. రిమైనింగ్ 50% లో ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, అంటే కమ్యూనిటీ పరంగా కావచ్చు, జెండర్ మహిళలు కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, ఎన్సీసీలు కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, రకరకాల వాటిలో ఏదైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజ్యాంగంలో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే ఒక నోటిఫికేషన్ లో 2 సార్లు రిజర్వేషన్ తీసుకోవద్దని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒక నోటిఫికేషన్ లో 2 సార్లు రిజర్వేషన్ తీసుకోవద్దని అది కేసీఆర్ తెలవదా తెలుసు, మాలాంటి లాయర్లు ఎవరు అడిగినా చెప్తారు అక్కడ హైకోర్టులో. కానీ కావాలని ఒక వివాదాస్పద జీవో తీసుకొచ్చి కోర్టులు వేసేలా కేసీఆర్ గారు చేసుకుని అలా ఆపిరారు.
ఇలా నేను చాలా స్పష్టంగా, మరి ఏంటి 29వ జీవో అంటే, అదేదే సుప్రీంకోర్టు అప్పుడు బాలాజీ భదవత్ బాలాజీ గారు హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏనేసిందని సమర్థిస్తే సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్ ఏంటంటే ఒకసారికి రెండు ఒకే నోటిఫికేషన్ లో రెండు సార్లు రిజర్వేషన్ ఇవ్వకూడదు, మొదటిసారి తీసుకోండి అని చెప్తే అప్పుడు దాన్ని రెమెడీగా తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ప్రకారం రూల్ 22 ఏ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో 1:50 ఈ రిజర్వేషన్ ఎనీ టైప్ ఆఫ్ రిజర్వేషన్ క్యాండిడేట్ రారో వాళ్ళు రానప్పుడు ఆటోమేటిక్ గా 1:50 ప్రకారం అప్లిఫ్ట్మెంట్ చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైతే కింద నుంచి వచ్చిన వాళ్ళు మెరిట్ లో వస్తారు కాబట్టి అటు రిజర్వేషన్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇటు మెరిట్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ జీవో నెంబర్ 55 అలా ఉండదు, ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారం అన్నా చేరామన్నా వన్స్ రిజర్వేషన్ ప్రకారం వచ్చిన వాళ్ళు 80% కూడా రిజర్వేషన్ లోనే పోవాలి, జనరల్ గా వాళ్ళకి అవకాశం లేదు. కానీ జీవో నెంబర్ 29 లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఇటు 1:50 పైకి వెళ్తారు వాళ్ళు జనరల్ మెరిట్ ఉంటే మెరిట్ లో వెళ్ళిపోయి గ్రూప్ వన్ మెయిన్స్ లో కొట్టచ్చు, లేదంటే మళ్ళీ రిజర్వ్ కు వస్తారు. కానీ 55 లేదు, అడ్మిటెడ్ ఫ్యాక్ట్, సెటిల్డ్ లా ఇది. శ్రీనివాస్ రెడ్డి గారు రైట్, విజయారి గారు అసలు ఒక టాపిక్ టాపిక్ అంతా ఇప్పుడు మీ మీద మా మీద ప్రజలు ఆధారపడి ఉంటారు, మీరేం చెప్తున్నారు మేమేం చెప్తున్నాం అంటే ఎవరం చెప్పినా కూడా న్యాయమే చెప్పండి, ప్రజల కోసం మాట్లాడతాం కాబట్టి నేను అబద్ధం మాట్లాడలేదు, పని లేదు మీరు అబద్ధ మాట చెప్పండి. ఇన్ బిట్వీన్ జీవో నంబర్ 29 జీవో నంబర్ 55 మధ్యలో ఉన్న చిన్న తేడా ఏమున్నది అనేది అంటే ఇన్ కాంట్రాస్ట్ గవర్నమెంట్ ఆర్డర్ 29 రిలీజ్డ్ ఇన్ 8 ఫిబ్రవరి 2024 ఆల్సో స్టేట్స్ టోటల్ వేకెన్సీ అడ్మిటెడ్ బట్ యాడ్స్ ఏ క్లాస్ అలోయింగ్ ఫర్ అడిషనల్ క్యాండిడేట్స్ from the merit list beyond merit list chaala spashtanga cheppa one is 50 fill any short okay jayram gar dakkellam yes okka nimisham right ippudu cheppali ippudu visleshakulu gar cheppali panchayat chaala spashtanga cheppara gar right okay Srinivas Reddy garu Vijayari garu okka nimisham right jayram gar dakku veldam right okay vyavastha etuvayindi zonal vyavastha etuvayindi 95% జయరామ్ గారు అంటే ఏం చెప్తారు, ఒకవైపు వచ్చేసి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాను కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. చెప్పండి ఎట్లా తీసుకుంటారండి మీరు చెప్పండి. హలో రైట్ జయరామ్ గారు ఏం చెప్తారు, ఒకవైపు శ్రీనివాస రెడ్డి గారు చెప్తున్నారు కావాలనే పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి బీజేపీ వాళ్ళు ఈ ముత్యాలమ్మ దాడి గురించి హైలైట్ చేస్తున్నారన్న, ఇటువైపు ఏమో బీఆర్ఎస్ వాళ్ళు అసలు చాలా సమస్యలను జీవో నెంబర్ 29 పక్కదారి పట్టించడానికి ఇవన్నీ కూడా హైలైట్ చేస్తున్నారని చెప్పి విజయారి గారు అంటున్నారు. సో ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఒకటండి, ఇక్కడ ఇన్కార్పొరేట్ ఆఫ్ జీవో 9 అంటే ఇష్యూస్ అని చెప్పు అని అనుకోవాలా? ఇక్కడ జీవో 9 ఇప్పుడు 29 ఏదైతే ఉందో ఒక విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇష్యూ కళ్ళ ముందు హిందూ టెంపుల్ మీద ముత్యాలమ్మ టెంపుల్ మీద సలీం అనే వ్యక్తి దాడి చేయడం మన కళ్ళ ముందు చూసాము, వాడు పిచ్చోడని డిక్లేర్ చేశారు, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఇది ఇస్ ఎ వెరీ క్లియర్, అందులో నాకు డిస్ప్యూటే లేదు. అది సలీం అనే వ్యక్తి హిందూ టెంపుల్ మీద కాకుండా అదే ఒక మసీద్ మీద పోయి చూస్తే వాడు పిచ్చోడు అనుకునేవాడిని, కానీ హిందూ టెంపుల్ మీద వచ్చి దాడి చేయడంలో పిచ్చోడు అంటే మాత్రం నేను నమ్మే అంత పిచ్చోడు అయితే కాదు. నేను పిచ్చోని కాదు, నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడు సార్. ఇక ఆ విషయాన్ని క్లియర్, ఇక దాన్ని రేకెత్తించేసి ఉండే మన సెన్సిటివ్ ఇష్యూస్ ని లేపడము దెబ్బ కొట్టడం అనే విషయాన్ని జీవో నెంబర్ 29 విషయానికి వస్తే ప్రభుత్వానికి నేను గత కొన్ని రోజులుగా చాలా సీరియస్ చెప్తున్నాను, జీవో 29 అనేది ఒక మోసపూరితమైన జీవో. ఆ మోసపూరితమైన జీవో లోపల 1:50 కనుక తీసుకున్నట్టు అవుతే 28,150 క్యాండిడేట్స్ని తీసుకోవాలి. ఆ 28,150 క్యాండిడేట్స్ని తీసుకుంటే 663 పోస్టులకు 3,000 మంది అడిషనల్గా చేర్చి మీరు తీసుకున్నారు, 31,000 పైచలకు తీసుకున్నారు. అంటే ఈ 3,000 మంది ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పేది లేదు. నెక్స్ట్ వచ్చేసి జనార్దన్ రెడ్డి అన్న, ఒక నిమిషం తర్వాత చెప్తాం, జనార్దన్ రెడ్డికి చెప్పే అంత సినిమా కూడా లేదు, ఇద్దరికి అంత సినిమా ఉందని నేను కూడా అనుకోవటం లేదు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు 1:50 తీసుకున్నారా,
లేకపోతే 3000 మందిని అడిషనల్ గా తీసుకున్నారా అనే సింపుల్ క్వశ్చన్. ఎందుకు తీసుకున్నారు, ఎట్లా వచ్చింది వీరు, ఇది ఒకటి. నెక్స్ట్ జీవో నెంబర్ 29 లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చిన 50% రిజర్వేషన్, 50% జనరల్. ఈ జనరల్ లోపల ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో, దాన్ని మీరు రెగ్యులర్ రిజర్వేషన్ లో తీసుకుంటారా లేకపోతే జనరల్ నుంచి రిజర్వేషన్ తీసుకుంటారా అనే దానికి కూడా ఇంతవరకు వీళ్ళిద్దరికి చెప్పే అంత తెలివితేటలు ఉన్నాయని అనుకోవడంలో చెప్పలేదు కూడా. ఆ ఇప్పుడేదో మనం సీనన్న చెప్తున్నాడు కానీ అది సీనన్న చెప్తే పెద్ద దానికి ఏమంత సానిటీటీ ఏమి ఉండదు. ఈరోజు ముఖ్యమంత్రి కూడా దానికి చెప్పలేదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న అభ్యర్థులు, అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులు ఉన్నా ఏం ప్రాపగండా చేశారు, మొదటి నుంచి ఏం భయపడుతున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ పోస్టులు అమ్ముకున్నారు. అమ్మేసుకున్న తర్వాత ఇది ఒక నామినల్ ఎగ్జామ్ మాత్రమే, ఈ ఎగ్జామ్ పెట్టి డ్రామా ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ అత్యధికంగా వ్యక్తుల చేత అమ్ముకొని మోసం చేయబడుతున్నాం మేము అనేది ఉన్నది. ఎందుకు అంటే దీన్ని ఎందుకు వాళ్ళు చెప్తున్నారంటే 2011 లో మనకు గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామ్ అయితే 2016 లోపల అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు నానా గందరగోళం జరిగిన తర్వాత. అంటే ఉమ్మడి తెలంగాణ నుంచి ఎగ్జామ్ పెడితే తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చేశారు. సో బీఆర్ఎస్ వచ్చేసి ఆ 10 ఇయర్స్ నుంచి ఇక నానా ఏమేమి కంపు చేసిందో ఏమేమి చేసిందో మనం చెప్పాల్సిన పని లేదు, అన్ని జరిగిపోయినవి, ఇది ఈ విధంగా మారిపోయింది, ఈ 10 సంవత్సరాల్లో ఎలాంటి ఎగ్జామ్ పెట్టలేదు, ఎలా ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఏం చేసిందంటే అశోక్ నగర్ పోయి రాహుల్ గాంధీతో సహా అనేక మంది బట్టి విక్రమార్క చాలా మంది నాయకులు పోయి, ఆ దాంట్లో నేను కూడా విద్యార్థుల పక్షాన ఆ రోజు ఉన్నాను, పోయేసి ఓ చాలా విపరీతమైన ప్రామిసులు చేసేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పాను. అప్పుడు 29 జీవో తీసుకొస్తున్నాడు ఎవడైనా ఓటేస్తాడా? ఆ రోజు మేము 29 జీవో తీసుకొచ్చేసి మీకు చాలా మంది గొప్ప చేస్తాము, మేము 55 జీవో తీసేస్తామని ఏ ఒక్కడన్నా చెప్పాడా? చెప్తే ఎవడైనా ఓటేస్తాడా? ఇంతే లాజిక్. ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు మేము 29 జీవో తీసుకొస్తామన్న విషయాన్ని నువ్వు ఎందుకు చెప్పలేదు ఆ రోజు? అంటే ఆ రోజు నువ్వు స్పష్టంగానే ఉన్నావు, నువ్వు అధికార పార్టీలో లేదు కాబట్టి, ఆ రోజు అధికార పార్టీ మీద దాడి చేయాలి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు విప్లవీయం లాగా డ్రామా ప్లే చేసి నువ్వు ఈ రోజు చెప్పేశావు, ఆ రోజు ఇది చెప్తే ఎవడన్నా చేసేవాడు అంటే ఇవ్వలేదు. సో దాన్ని మరుగున పెట్టేసి ఈ రోజు నువ్వు ఏం చేసావు, జనార్దన్ రెడ్డికి ఈ రోజు డిసెంబర్ కి తన సర్వీస్ దాన్ని ముగుస్తుంది. ముగిసే లోపల ఈరోజు ప్రతిష్టాత్మకంగా జనార్దన్ రెడ్డి, ఒక్క నిమిషం అండి, ప్రతిష్టాత్మకంగా జనార్దన్ రెడ్డి కౌంట్ లోపల పెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నదా లేకపోతే అమ్మేసుకున్న వాటిని చేస్తున్నదా అనే దాన్ని ఈరోజు గ్రూప్ వన్ సర్వీస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే మీరు ఒకవైపు చేయదు, ఇంకొకటి వచ్చేసి 50% దాంట్ లోపల ఓసీలకు అది ఫిక్స్ గా రిజర్వ్ చేయబడ్డది, ఎక్కడైనా ఉంటుందా అండి అది? అదే విధంగా ఉంటే మన ఎంబీబీఎస్ లోపల మీరు చేసిన వాటకమే ఉంది, పీజీలో చేసిన డ్రామా ఏం చేసి మేము చదువుకోలేదా, మాకు తెలియదా? అంటే ఈరోజు హైలీ ఎడ్యుకేటెడ్స్ అయినా కూడా ఎస్సీలో ఎస్టీలో బీసీలో మైనారిటీలో ఏ బిడ్డ అయినా ఎవడైనా ఉంటే ఆ వ్యక్తికి అక్కడ ఇవ్వకుండా రిజర్వేషన్ కేటగిరీలోనే ఇస్తున్నారు సీట్లు. రేపు ఇది కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి భాషా భావజాలం బట్టి వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నత వర్గాలకు అబోవ్ 50% దాంట్లో నుంచి వెళ్ళి విపరీతమైన వాటిని అమ్మేసుకున్నారు. రేపు కనుక మీ సెలక్షన్ లో కనుక అది జరిగినట్టు అవుతే కాంగ్రెస్ ప్రభుత్వానికి భస్మాస్తుర హస్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టే, వేరే డిస్ప్యూటే లేదు. భస్మాస్తుర హస్తాన్ని మీరు మీ నెత్తి మీద పెట్టుకున్నట్టు, అంతమంది 50% జనరల్ దాన్ని మీరు కేటాయింపులు చేసేసి రేపు ఒక కులమో లేకపోతే ఒక వ్యవస్థనో వచ్చినట్టు అవుతే, రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు చెప్పాడు రెడ్డోడే పాలించాలి, రెడ్డోడే అధికారం ఉండాలి, రెడ్డోడే రూల్ అలా ఉండాలి, రెడ్డి మాత్రమే చేయాలి, ఇలాంటి భాషను ఉపయోగించింది ఎవరు? ఆ రోజు మేము చాలా క్లియర్ చెప్పాము, ఒక విలమ విషయానికి వచ్చినప్పుడు కులమో కుటుంబం మాత్రమే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంది, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని చెప్తే ఈ రోజు నీ కుటుంబం కులం కోసమైనా ఈ డ్రామా ప్లే చేసేది అనే దాన్ని చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డలను తీసుకొచ్చి ఈ రోజు నువ్వు తీసుకొచ్చి ఇస్తావా అంటే లేదు, అమ్ముకున్నావా? ఆ బిడ్డలను కనుక మీరు డబ్బులు ఇచ్చిన రోడ్ అయితే అమ్ముకునే వాస్తవాలు అయితే అది జరగదు. అంటే ఈ రోజు నిరుపేద బిడ్డలు నిరుపేదలు లాగానే ఉంటారు, ఉన్నతమైన ఎవడైతే ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా కొనుక్కునేవాడు మాత్రమే
రిమైనింగ్ జనరల్ జనరల్ దాంట్లో ఉంటారు అనే విషయాన్ని ఈ రోజు పబ్లిక్ ఈ రోజు వాళ్ళ సమాధానాలు చెప్పే శక్తి లేకుండా రైట్ చెప్పమ్మా మీరు అన్యూట్ చేసి మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు అన్యూట్ చేసి మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు వాయిస్ రావట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు వాయిస్ రావడం లేదు అన్యూట్ చేసి మాట్లాడండి ఒక్క నిమిషం అంటే జయరాం గారు డాక్టర్ గారు జయరాం గారు డాక్టర్ తాటికాయల జయరాం గారు మీరు ఒక అనలిస్ట్ అయి ఉండి అంటే బీజేపీ కాదు బీఆర్ఎస్ గారు రాజకీయ నాయకులు కాకపోయినా కూడా మీరు అమ్ముకునే అంటున్నారంటే నాకు చాలా బాధ అనిపిస్తున్నాను ఎందుకంటే విద్యార్థుల జీవితంతో ఎంత మంది ఆడుకుంటారు దాన్ని ఎట్లా తీసుకురో చెప్పట్లేదు మీరు చెప్పేది వినరు నేను మళ్ళీ మీరు మీరు అన్నదాన్ని సమాధానం చెప్తే వినండి మీరు 563 పోస్టులకు 1:50 ఆర్డర్ మెరిట్ లో తీసుకుంటూ వస్తారు వచ్చినప్పుడు 300 ఏదైతే జాబులు ఉన్నాయో 1:50 ప్రకారం పిలిచినప్పుడు 28,150 వస్తాయి కానీ ఏదైతే ఆయా కేటగిరీలకు 1:50 రిజర్వేషన్ లేనప్పుడు కింద మెరిట్ కి వెళ్ళి అంటే ఏదైతే కమ్యూనిటీ కావచ్చు లేదో జెండర్ కావచ్చు లేదంటే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ గేమ్స్ ఏది ఉంటుంది రిజర్వేషన్ లో ఈ అన్ని రకాలు కవర్ చేయడం కోసము ఈ 3,223 మంది వచ్చారు అంటే 1:50 రిజర్వేషన్ లో మనకు ఎలాంటి నష్టం జరగకుండా తీసుకురావడం జరిగింది ఇందాక నేను చెప్పాను తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 రూల్ నెంబర్ 22 ఏ ప్రకారం ఈ విధంగా మనం చేయడం జరిగింది ఇంకొక పాయింట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్స్ రాసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం తీసుకోవాలి ఓసీలు ఎక్కువ వచ్చారా బీసీలు ఎక్కువ వచ్చారా ఎవరు ఎట్లా వచ్చినా కూడా అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ వల్ల అక్కడ కూడా నష్టం జరగడం ఎందుకంటే ఓసీ పీఠానికి లేదు కదా మళ్ళీ అక్కడ జనరల్ రిజర్వేషన్ గురించి మనం ఇంకొక టాపిక్ లో డిబేట్ లో మనం మాట్లాడుతున్నాం ఇవాళ ముత్యాలమ్మ టెంపుల్ దాడిపై సంబంధించి మనం మాట్లాడుతున్నాం ఈ రోజు శ్రీనివాసరెడ్డి గారు రైట్ పక్క రాష్ట్రాల నుంచి ఇంత మంది వ్యక్తులు వచ్చినా కూడా ఎందుకు ఆపలేకపోయారు ఇంటెలిజెన్స్ ఇంత నిఘా ఉంటుంది కదా సో దీనివల్ల చాలా వరకు కూడా మనకు చూస్తున్న ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి ఎందుకింత నిఘా వైఫల్యం అని చెప్పి అడుగుతున్నారు నేను అదే చెప్తున్నా ప్రకాష్ రెడ్డి గారికి ఇవాళ బండి సంజయ్ గారు గాని కిషన్ రెడ్డి గాని ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు సాక్షాత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్లకు ఎన్ఐఏ ఉంది ఈడీలు ఉన్నాయి ఐటీలు గాని సిబిఐ అన్నిటి కూడా ప్రతిపక్షాల మీదకే వాడుతున్నారు మరి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యవస్థలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సాక్షాత్ హైదరాబాద్ లో ఉంటున్నారు కిషన్ రెడ్డి గారు మరి ఆయన మమ్మల్ని అడుగుతున్నారు మరి ఆయన ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు హైదరాబాద్ నడిపడిన ఒక హోటల్ లో జరుగుతుంటే కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం ప్రతిపక్షాల మీదకే ఎన్ఐఏ ఉంది ఎన్ఐఏ ఏం చేస్తున్నారు వాళ్ళు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చేస్తుంది 150 మంది వచ్చారు అక్కడ పర్సనల్ డెవలప్మెంట్ అంటున్నారు మీరే ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు ఏం తెలుసుకున్నారు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు అడ్వకేట్స్ కుంటున్నారు మరి ఏం చేస్తున్నారు వాళ్ళగా అందువల్ల అందరు గమనించాలి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఎవరు అనుమానం పడతారు చెప్పండి వాళ్ళ తప్పేదాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల తప్పేదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కొద్ది అంటాం ఏంటి ఎంతవరకు ఇది కరెక్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇందాక చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ 81లో 82లో మాకు అక్కడ ఉందా అసలు మీరు వచ్చిందే మతం ముసుగులోనే అసలు మీరు వచ్చిందే మతం బేసులోనే లేకపోతే మొక్క ఎక్కడదండి ఈ ఏడు వరకు డెవలప్ లో ఈ డెవలప్ చేసిన మోడీ గారు ఇప్పుడు నోట్ల అడిగారండి ఎప్పుడన్నా మోడీ గారు ఉంటాడు కదా ప్రతి ఒక్క బీజేపీ వాళ్ళు బొట్లు పెట్టుకోవడం ఆ టవల్స్ చేసుకుంటే నాకు చాలా ఎందుకు అనిపిస్తా ఉంటది అంటే మేము శ్రీనివాస్ రెడ్డి గారు రెండు పదాలు మాడారు ముఖం ఎట్లా పెట్టుకోవాలి నేను రాహుల్ గాంధీ అనేటువంటి రాహుల్ ఖాన్ ముఖం ఎట్లా పెట్టుకోవాలి నేను అంటగల అనగా
రాష్ట్రంలోనే అత్యధికంగా చదువుకున్న వ్యక్తి మీరు చదువుకున్న అంగోటి గారం కానీ మీరు భాష ఉపయోగిస్తే గర్వం గౌరవంగా ఉపయోగిస్తే ఎన్ని సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఎప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అడ్డుకోవడం బొట్టు పెట్టుకొని కాండు పెట్టుకుని హిందూ అంటే రైల్వే వ్యవస్థలు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. మీరు టాపిక్ డైవర్సనా లేకపోతే మేడం నేను ఒక్కసారి టాపిక్ డైవర్సన్ లేకపోతే ముత్యాలమ్మ టెంపుల్ గురించి రైల్వే ఆస్తులు పబ్లిక్ సెక్టార్స్ ఆ లిస్ట్ వేరే ఉంది ముఖ్యమంత్రి గారు చేతిలో ఉంటారు మళ్ళీ కేంద్ర దర్యాప్తు లాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారు చేతిలో ఉంటారు బ్రదర్. మరి మీరు కిషన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరెందుకు చేయలేదు? మీరు వాళ్ళని ఎందుకు అడుగుతా ఉన్నారు? మీ దగ్గర ఉంది కదా లా అండ్ ఆర్డర్. ఈక్వల్ టు సీఎం అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రెడ్డి ఏం చేస్తున్నారు? చెప్పండి, ప్రతిపక్షాలు సిబిఐ గానీ ఐటీ గానీ లేకపోతే ఏది మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేయండి, అక్కడనేమో మరి సమాధానం కులాంచండి. మీరు అన్ని మీరు ఏందండి, మీరు అన్ని పవర్ అంతా మీ దగ్గర రైట్. ప్రకాష్ రెడ్డి గారు. మేడం సార్, పెద్దలు వారి అడ్వకేటు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేటువంటిది ఎట్లా పనిచేస్తారో తెలియదని నాకు తెలియదని అనుకోవట్లేదు. కానీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఎనీ నేషనల్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ సిబిఐ ఒక ఈడీ తప్ప ఇంక్లూడింగ్ సిబిఐ అనే పదం ఉపయోగిస్తున్నాం. మళ్ళీ రిపీట్ చేసి రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలలో అది మల్టీ స్టేట్ అయితే ఒక రాష్ట్రం కాకుండా నాలుగు రాష్ట్రాల్లో సమస్య అయినా లేదా ఏదైనా ప్రత్యేకమైన ఇష్యూ వచ్చినప్పుడైనా వస్తారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా అడుగు పెట్టడానికి అవకాశమే లేదు. ఇది చట్టం, భారత శిక్షా సమితిలో చట్టం, ఇప్పుడు భారత సమితిలో చట్టం అది. ఇక మరి నాకు చట్టాలు నేను అడ్వకేట్ కాదు, కానీ నాకు తెలిసి చట్టం నేను చెప్తాను. ఒక కేంద్ర మంత్రులు వస్తున్నానంటే స్టేట్ గవర్నమెంట్ హిందూ ముస్లింల కొట్లాటలు పెట్టాలనుకున్నారా మీరు? చెప్పాలా సార్? నేను మళ్ళీ మీరు మాట్లాడితే నేను చెప్పలేను మేడం. ప్రకాష్ రెడ్డి గారు అంటున్నామండి, కుమ్మక్కు అనేది రేవంత్ రెడ్డి గారు కాబట్టి మోదీ గారి కాళ్ళ దగ్గర వంగుతా ఉన్నారన్న విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అదే ప్రాబ్లం. ఎందుకు ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఎట్లా వచ్చాడు అల్లరి చేస్తారండి, బండి సంజయ్ గారు ఎట్లా వచ్చి అల్లరి చేస్తారండి, ఆ లెటర్ లా అండ్ ఆర్డర్ ను వాళ్ళ చేతిలో తీసుకుంటారండి. అరే వాళ్ళు ఒక మంత్రులు ఎట్లా తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారు చూస్తూ ఎట్లా? రైట్ రైట్, సమయం తక్కువగా ఉంది. రైట్, ప్రకాష్ నేను స్పందించలేను మేడం. నన్ను చెప్పండి మీరే మేడం. మేడం ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి అధ్యక్షులు అయిన తర్వాత ఢిల్లీ నుంచి నేను బాటా సింగ్ గారి దగ్గర 2-bedroom ఇల్లు చూస్తానని చెప్పి ఫ్లైట్ దిగినాడు చూడ్డానికి పోతున్నాను. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా అరెస్ట్ చేసింది సార్? కేబినెట్ మంత్రిని చట్టం చేతిలో తీసుకుందా? చట్టం టిఆర్ఎస్ చేతిలో తీసుకుందా? కేంద్ర మంత్రిని మీరు అరెస్ట్ చేసే సాహసం చేశారు కదా, అది చట్టం ఏం చెప్తుందో ముందు చట్టాలు చదవండి. నెంబర్ టూ మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా, కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ అంటే వదిలిపెట్ట తెలంగాణ ఓడిపోయింది కానీ బీఆర్ఎస్ నాయకులు హైదరాబాదు మొత్తం తెలంగాణలో చట్టాలను చేతిలోకి తీసుకొని 144 సెక్షన్ వైలేట్ చేస్తూ నేషనల్ హైవేస్ తో సహా అన్ని రోడ్లను ఎట్లా దిగ్బంధం చేస్తారు మేడం? అదే చట్టంలో ఏ చట్టంలో ఉంది మేడం అది? ఆ చట్టం అది చేయొచ్చు వాళ్ళంతా? అంటే ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి చట్టాన్ని వైలేట్ చేయొచ్చా? తెలంగాణ మంత్రులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ట్రాఫిక్ ను ఆపొచ్చా? చట్టాన్ని చేతిలో తీసుకొని 144 అప్పుడు 144 163 వయలేషన్ చేయి, ఇప్పుడు 163 వయలేషన్ చేయొచ్చా? దాన్ని ఉల్లంఘించవచ్చా? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి దాని గురించి మాట్లాడకంటే ముందు ఒక విషయం నేను మీ ద్వారా వ్యూవర్స్ చెప్పాలనుకుంటున్నాను మేడం. ఒక్కటే ఒక నిమిషం టైం ఇస్తే చెప్పేసి క్లోజ్ చేస్తా. ఒక్కటే నిమిషం చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు
హైదరాబాద్ స్టేషన్ ఓపెనింగ్ వరకు శంకుస్థాపన వరకు ఒక్కసారి 70 కిలోమీటర్లు ఆపిరు. 70 కిలోమీటర్లు కాదు, ప్రజలకు తెలియనండి. ఒకటే విషయం ప్రజలకు ఒక నిమిషాలు పూర్తి చేస్తా మేడం. ఔరంగజేబ్ రాజ్యంలో మాన్సింగ్ అనే వ్యక్తి బొట్లు పెట్టుకొని, అడ్డం నిలువు బొట్లు పెట్టుకొని రోజు పూజలన్నీ చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి నా అంత హిందూ ప్రపంచంలో వెళ్ళాడని చెప్పుకున్న మాన్సింగ్ ఔరంగజేబు జరిపే జీ హుజూర్ అని హిందువులు నరుకుతుంటే జీ హుజూర్ జహాపనా అని మాట్లాడిండు. కానీ మా శివాజీ ఎప్పుడు ఎక్కువతక్కం పూజలు చేయలే, భవాన్ మా దగ్గరకు వచ్చిండు, కత్తి తీసిండు, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మీరు మాట్లాడతారండి, మాకు హిందువులు అని చెప్పుకుంటారు, సిగ్గుపడాలి హిందువులు అని చెప్పుకుంటుంటే సిగ్గు శరం పడాలి. ఎందుకంటే హైదరాబాద్ లో జిహాదీ పేరు మీద మహిళను వేస్తే మా ఇంటికి 100 మీటర్ల దూరంలో మహిళను ఆ అబ్బాయిని చంపినట్టు హిందువును చంపినటువంటి దురాగతాలు హైదరాబాద్. అడ్డం పెట్టుకుంటాం, నీళ్లు పెట్టుకుంటాం, కండు అని సలాం అలైకుం టోపీ పెట్టుకొని మాట్లాడతారండి. అవునండి, ప్రపంచం మతాలకు గురువు మన ధర్మం అండి, హిందూ మాట్లాడుతున్నావు. సంపేస్తున్నప్పుడు ఓవైసీ గురించి ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళ ధర్మాలు చెప్పు. ఓవైసీకి చెప్పాలి, మాన్సింగ్ ఓవైసీల కాళ్ళు మొక్కి మీరు ఇంకా హిందువులు అని చెప్పుకుంటారా? మానవులందరూ సమాజం మీరు మా హిందువుల గురించి మాట్లాడండి. ప్రతి బుద్ధిస్ట్ హిందువే, ఇక్కడ ఉన్న ప్రతి సిక్కు హిందువే, రైట్? ఈ మతాలు ఎందుకు వచ్చినాయి? ఆ హిస్టరీ తెలుసుకుని మాట్లాడితే మాట్లాడాలి. మానవత్వం గొప్పది అనేది చెప్పిన ధర్మం హిందూ ధర్మం. మనకి మతం మనం గురువుల పైన శేర్వాణి పెట్టుకొని నా హిందూకి చెప్పిందా? హిందూ ధర్మం చెప్పిందా? నిద్ర టోపీ పెట్టుకొని ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఓవైసీ గారిని టచ్ చేయండి మరి. ఇద్దరు ఓవైసీలకు ఏంటండి మాటలు మాట్లాడతారు? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గు శరం ఉండాలి మనం మీరు మాట్లాడి కన్క్లూడ్ చేయండి జయరామ్ గారు. అంటే ఒకటండి, ఏదేమైనా కూడా ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఒకవైపు G29 కావచ్చు, లేకపోతే ఈ అల్లర్లు కావచ్చు, హిందూ టెంపుల్ మీద జరిగే అల్లర్లు కావచ్చు,
ముఖ్యమంత్రి ఇప్పటికైనా పాజిటివ్ గా స్పందించి ప్రజల పక్షాన ఉండి నిలబడి మాట్లాడితే బాగుంటది. లేకపోతే రానున్న రోజులలో కాంగ్రెస్ ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు. ప్రజలంతా ఒకటైతే పాలకులు అనేది పెద్ద వింతేం కాదు. ఎవరమైనా మేము తోపులు తుణుకలు అనుకున్న పాలకులు చాలా మంది పుట్టుకుపోయారు. దాంట్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పెద్ద వింత కాదు, కొత్త కాదు, పెద్ద గొప్పది కూడా కాదు. ప్రజల పక్షాన మాట్లాడితే ఎవరైనా ప్రజలు గుండెలు పెట్టుకుంటారు. అదర్వైజ్ ఇదే మూసీ నదులలో ప్రభుత్వాన్ని కలుపుతారన్న విషయాన్ని తెలియంది కాదు పాలకులకు, తెలుసుకోమని మరొకసారి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి జయరాం గారు డిబేట్ లో పాల్గొన్నందుకు, విజయారే గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, రైట్ ప్రకాష్ రెడ్డి గారు. చూసారు కదా ఇది వాళ్ళ డిబేట్ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.